మొక్కలు విత్తనాలు వేర్లు మరియు కొమ్మల ద్వారా పెరుగుతాయి అదేవిధంగా మనిషి ఆత్మ ద్వారా మాత్రమే ఎదగగలడు తల్లి క్రూరమైనప్పటికీ ఆమెకు ఆప్యాయత ఉంటుంది ఆత్మ లేకపోతే అనురాగం ఉండదు దీని వివరణ ఏమనగా శరీరానికి జీవం పోసేది ఆత్మ ఆత్మ లేని శరీరం మృత పదార్థం శరీరంలో ఎదుగుదల మార్పులు ఆత్మ వల్లనే ప్రపంచంలోని ఇతర జీవులతో మానవ పరస్పర చర్యలు ప్రకృతితో పరస్పర చర్యలు ఇతర జీవుల పట్ల చూపే ప్రేమ మొదలైనవి అన్నీ ఆత్మ వల్ల మాత్రమే ఈ ప్రపంచంలో మాతృవాత్సల్యం స్వచ్ఛమైన ఆప్యాయతగా పరిగణించబడుతుంది కొంతమంది తల్లులు తమ పిల్లల పట్ల గుడ్డి వాత్సల్యం కారణంగా ఇతర పిల్లలతో లేదా పిల్లలలో ఒకరి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తారు కానీ అప్పటికీ ఆప్యాయత ఉంది అనురాగానికి మూలం ఆత్మ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అనురాగం సాధ్యం కాదు ఓం శక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి శక్తి